ఆ చెంచర్ నా కొడుకు వాలంటీర్ కూడా మించిన చేయాల్సిన అవును ఆయన హత మార్చ చంపాల్సిన అవసరం ఏమన్నది ఆమె చేసిన తప్పేంది సొంతే సొంత బాబాయ్ అని చెప్పిన వాళ్ళు తిరుగుతున్నారులే మాకేమైతుందని రాష్ట్రంలో ఉండే ప్రజలు ఎవరు కూడా బతకూడదా. నమస్కారం ప్రజలారా, గతంలో పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లు ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల డేటానంతా సేకరించడారు. వాలంటీర్ వ్యవస్థ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి వాలంటీర్లు కొంతమంది ఒంటరి మహిళల్ని ఏ విధంగా వేధించినారు, ఒంటరి మహిళలతో ఏ విధంగా అసభ్యంగా వీళ్ళు వ్యవహరించినారని గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారికి వాసిరెడ్డి పద్మ మహిళా కమిషను ఆమె ఒక నోటిగడ ఇచ్చింది. ఈరోజు చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో వాలంటీర్లు ఏ విధంగా తయారైనారు, వైజాగ్లో పింఛన్ తీసుకునే ఒక మహిళను హత్య ఏ విధంగా చేయబడింది, ఆమె మహిళ ఎందుకు ఆమెను హత్య చేయాల్సి వచ్చింది, దేనికి రాష్ట్రంలో ఈ విధంగా వాలంటీర్ వ్యవస్థ ఉన్నది, ఈరోజు ఆ ఉమెన్ మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మాగారికి పోయి జనసేన వేరే మహిళలందరూ కూడా ఆమె గతంలో మాట్లాడింది రండి మేము చర్చకు సిద్ధమని. ఈరోజు వేరే మహిళలందరూ కూడా ఆమె కొంప దగ్గరికి పోతే మూడు బస్సుల్లో ఎక్కించి ఆ వేరే మహిళలు ఎక్కడ ఉన్నారో కూడా ఇప్పటికి కూడా చెప్పకుండా రోడ్ల బడిగా తిప్పుతాంది. ఈమె గతంలో మాట్లాడినటువంటి వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి నాయకులు మాట్లాడినారు, కార్యకర్తలు మాట్లాడినారు, శాసనసభ్యులు మాట్లాడినారు, మంత్రులు మాట్లాడినారు. ఈరోజు వైజాగ్లో జరిగినటువంటి సంఘటన మీద ఎవరైనా సరే నోరెత్తి మాట్లాడుతున్నారా, ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకుంటారు. రాష్ట్రంలో గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు దీన్ని మీరు సీరియస్ గా తీసుకొని ఉంటే ఈరోజు ఒక మహిళ ఈ వాలంటీర్లకు బలి కాకుండా ఉండేది కదా. మీరు ఇచ్చే 5000 వాళ్ళకి సరిపోదు, మళ్ళా పార్టీ ఏం చేస్తారు, సారాయి అమ్ముతారు, కల్తీ మద్యాలు అమ్ముతారు, దొంగ నోట్లు మార్పిడి చేస్తారు, పింఛన్ డబ్బులు దొబ్బేస్తారు, వాళ్ళ దగ్గర ఉండే డేటా తీసుకుంటారు, మీరు ఫింగర్ ఎయిండ్ అంటారు, ఆ డబ్బులు దొబ్బేస్తారు. రాష్ట్రంలో ఈ విధంగా జరుగుతుంది వాలంటీర్ల వ్యవస్థ, ఈ విధంగా ఉన్నది, మీరు దీని మీద చర్యలు తీసుకోండి అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్సిపి చెంచాగాళ్ళు, పాలేరుగాళ్ళు, పకీర్గాళ్ళు, ఈ బఫూన్ నా కొడుకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు దిష్టి బొమ్మలు దగ్ధం చేయటం, పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడినారంటూ ఏవేవో మాట్లాడినారు. ఈరోజు ఎందుకైతే మాట్లాడలేకున్నారో, ఈరోజు నోటీసులు ఎవరికిచ్చావు వాసిరెడ్డి పద్మ, నీ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చావా, గతంలో మాట్లాడినటువంటి మంత్రులకి ఇచ్చావా, ఎవరికిచ్చావు అంటే రాష్ట్రంలో ఉండేటువంటి మహిళా కమిషన్ ఓన్లీ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీకి మాత్రమేనా, ఆంధ్ర రాష్ట్రంలో ఉండే మహిళలకు కూడా నన్ను అడుగుతా ఉన్నా ఈరోజు నేను, దీనికి ఏం సమాధానం చెప్తావు వాసిరెడ్డి పద్మ, ఎందుకైతే నువ్వు ఈరోజు నోటీసులు ఎవరికిచ్చావు, ఇ బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నావే, ఎందుకు మాట్లాడలేదు, ఈడ్చి తంతారు ఆడ పడదోసి, అట్లా లేదనేట్టుగా ఉంటే వైసీపీ కండవా వేసుకో, మా వైసీపీ వాళ్ళకే నువ్వు మహిళా కమిషన్ అని. ఈరోజు మీ ఇష్టానుసారంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా దాడులు, దళితుల మీద దాడులు, ఈ గంజాయి మత్తుతో పోయి విధవ నా కొడుకులు ఆడవాళ్ళని ఎంతమందిని హతమార్చినారు, హత్యా ప్రయత్నాలు చేశారు, నిన్న కాక మొన్న మా అక్క నడిపిస్తున్నారంటా ఉంటే వాడి మీద పెట్రోల్ పోసి అగ్గిపోలే సార్, ఆ పిల్లోడి మీద పాపం 8వ తరగతో 9వ తరగతో చదువుతాడు, ఏం మీకంతా చులకనగా ఉన్నదా. రాష్ట్రంలో ఉండే ప్రజలంటే మహిళలంటే యాడ నిద్రపోతున్నావు, ఈరోజు నువ్వు బయటకు వచ్చి మాట్లాడు, మహిళా కమిషన్ ఓ మరి మేము ఇంత చేశాం అంత చేశాం, మా జగనన్న పాలన బొచ్చు బోసాణం అన్నారు, ఈరోజు ఎందుకు మాట్లాడలేకున్నారు. రాష్ట్ర ప్రజలారా, ఇక్కడైనా ఒక్కసారి ఆలోచన చేయండి, గతంలో పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా తెలియజేసినారు వీళ్ళు ఇచ్చే 5000 వాళ్ళకి సరిపోదు, ఉద్యోగాలు దాంట్లో అంటే ఈ వ్యవస్థ ఒకటి తెచ్చినాడు, ఈ వ్యవస్థ తెచ్చి రాష్ట్రంలో ఉండేటువంటి ఒంటరి మహిళల డేటాను సేకరించి, రాష్ట్రంలో ఉండే ప్రజల డేటాను సేకరించి ఏ విధంగా వీళ్ళు
అరాచకాలకు పాల్పడుతున్నారో ఈ డేటా ఎక్కడికి పోతుంది అని అడిగిన దానికి మీరు ఈ రోజు ఓమని మాట్లాడినారు ఈ రోజు ఏం మాట్లాడతారో మాట్లాడండి ఆ మహిళకు ఏ విధంగా మీరు అన్యాయంగా ఆ చెంచర్నా కొడుకు వాలంటీర్ కూడా పింఛనేయాల్సిన అవును ఆయన హతమార్చి ఆమె చంపాల్సిన అవసరం ఏమన్నది ఆమె చేసిన తప్పేంది సొంత బాబాయ్ అని చెప్పిన వాళ్ళు తిరుగుతున్నారులే మాకేమైతుందని రాష్ట్రంలో ఉండే ప్రజలు ఎవరు కూడా బతకూడదా ఏం మాట్లాడతావు మాట్లాడు వాసిరెడ్డి పద్మ నీ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చావో నోటీసులు మరి ఇంకెవరికి ఇచ్చావో దాన్ని బయటికి వచ్చి తేల్చు ఇంట్లో కూర్చుంటే కాదు రానున్న రోజుల్లో రేపు మొన్నాడంగా ఏ విధంగా ఉంటాదో చూడు మళ్ళా ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా హత్యలు జరుగుతున్నాయి ఏ విధంగా అరాచకాలు జరుగుతున్నాయి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులను ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ విధంగా హతమారుస్తున్నారు ఏ విధంగా వాళ్ళు ఇబ్బందుల పాలవుతున్నారు అనేది ఒకసారి ఆలోచన చేసుకొని రాబోయే రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డికి గద్దె దించి బుద్ధి చెబుదామని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ప్రజలారా నమస్కారం.